మత్తయి సువార్త 10:40-42 చదువుకుందాం. మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకొనను, నన్ను చేర్చుకొని నన్ను పంపిన వాడిని చేర్చుకొను. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్న నిత్యంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని చేర్చుకుని దేవుని పేరట వచ్చిన సేవకుల్ని నీవు నీకు నిన్ను నడిపించు ఆత్మ సంబంధాన్ని నడిపించేవారిని, మరి నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉన్నవారిని, నీ సేవకుల్ని నీవు చేర్చుకుంటే, దేవుని నామం పేరట వస్తున్నప్పుడు మరి వారిని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టు అని వాక్యం చెబుతుంది. నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను. ఎప్పుడైతే సేవకుని నువ్వు చేర్చుకుని గౌరవిస్తావో దేవుని చేర్చుకున్న యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లు, యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు తండ్రి అయిన యెహోవా దేవుని చేర్చుకున్నట్టు అని వాక్యం చెబుతుంది. మిమ్మల్ని చేర్చుకున్న నన్ను చేర్చుకున్ను, నన్ను చేర్చుకోను నన్ను పంపిన వాడిని చేర్చుకున్ను అంటే దేవుని పేరట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ చేర్చుకుని గౌరవించినట్లయితే యేసుక్రీస్తుని గౌరవించినట్లే, మీరు తృణీకరించినట్లయితే యేసుక్రీస్తుని తృణీకరించినట్లే. మరి యేసుక్రీస్తుని చేర్చుకున్నావు అంటే యేసుక్రీస్తు తండ్రిని కూడా చేర్చుకున్నట్లే. యేసుక్రీస్తు దాసులను చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లు, యేసుక్రీస్తుని చేర్చుకుంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని చేర్చుకున్నట్లు. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మరి ప్రవక్త వచ్చాడు నా ఇంటికి అనుకుని మరి చేర్చుకున్నవాడు ప్రవక్తకి పొందవలసిన ఫలం పొందుతాడు. చేర్చుకోవటం అంటే గౌరవించటం, ప్రేమించటం, ఆతిథ్యం ఇవ్వటం, గౌరవించటం, ఘనపరచటం. అది ఎప్పుడైతే నేను చేస్తామో అది దేవుడు ఆ ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్న ప్రవక్త ఫలం పొందుతాడు. సేవకుడు అని సేవకుడిని చేర్చుకున్నాడు సేవకుడు ఫలం పొందుతాడు కదా. నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకున్న నీతిమంతుని ఫలం పొందుతాడు అని వాక్యం చెబుతుంది. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవాళ్ళు ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలం పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెబుతా అంటే దేవుని పేరట వచ్చినప్పుడు, దేవుని పేరట దేవుని సేవకులు మీ ఇంటికి మీ గృహానికి వచ్చినప్పుడు మీరు గౌరవించి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన అంటే వాటర్ ఉచితంగా వచ్చేది. వాటర్ ఇచ్చినా దానికి ఫలం ఉంటుంది, నిశ్చయంగా దానికి ఫలం పరలోకం ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే దేవుని పేరట వచ్చినప్పుడు యేసుక్రీస్తు పేరట కదా వచ్చేది. యేసుక్రీస్తు పేరట వచ్చినప్పుడు యేసుక్రీస్తుని గౌరవించినట్లే, తృణీకరిస్తే యేసుక్రీస్తుని తృణీకరించినట్లే, మరి మీరు ఆతిథ్యం ఇస్తే యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చినట్లే, తండ్రి అయిన దేవునికి కూడా ఆతిథ్యం ఇచ్చినట్లే. కాబట్టి మరి దేవుని బిడ్డలైన వారు దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మరి ఏ విధమైన వైఖరి కలిగి ఉన్నారో ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని. ఏ విధమైన వైఖరి కలిగి ఉన్నాం, ఏ విధమైన వైఖరి ఉందో మనకి దేవుని సేవకుల పట్ల, దేవుని పేరట మీ ఇంటికి వచ్చిన మీ దైవజనుల పట్ల మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంకుచితంగా ఉన్నాయా, కుచితంగా ఉన్నాయా, కపటంతో యుక్తితో ఉన్నాయా, యథార్థంతో దేవుణ్ణి చేర్చుకున్నట్లు మీరు చేర్చుకుంటున్నారా? దేవుని సేవకులు మీ ఇంటికి అడుగు పెడతాం మీకు ఆశీర్వచనం. దేవుని సేవకులు మాట వినపోతే దూరిని దులిపి వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు. మరి దేవుని సేవకులను చేర్చుకున్నట్లయితే మీకు అది దీవెన ఆశీర్వచనం. మీరు వారికి చేసే ఆతిథ్యం ఏదో తిండి కొరకు కకృతి కాదు, కానీ మీరు చేసే ఆతిథ్యం అది పరలోకంలో మీ కొరకు ఫలం సమకూర్చేదిగా ఉందని వాక్యం చెబుతుంది. కాబట్టి మత్తయి సువార్త 10:40-42 రాయబడిన ప్రకారం దేవుని చేర్చుకుని దేవుని సేవకుని చేర్చుకున్నవాడు యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టు, యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు యెహోవా దేవుని చేర్చుకున్నట్టు. కాబట్టి వారికి ఆతిథ్యం ఇచ్చేవారు దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టే దేవుడు వచ్చి నీ ఆతిథ్యం పొందడు. కాబట్టి దేవుని సేవకులు ఆయన పేరట వచ్చి ఆతిథ్యం పొందుతారు. కాబట్టి నీవు సేవకులను చేస్తున్నట్టు చేస్తున్నావా, దేవుని చేస్తున్నట్టు చేస్తున్నావా? దేవుని చేస్తున్నట్టు చేయాలని వాక్యం హెచ్చరిస్తుంది. నువ్వు దేవుని చేసినట్లుగా యేసుక్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చేయాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తు వచ్చినట్టు యెహోవా దేవుడు తండ్రి అనే దేవుడు వచ్చినట్లుగా మరి సేవ నీ దేవుని పేరట వచ్చిన నీ సేవకులు నువ్వు ఆ విధంగా గౌరవించాలని, లేకపోతే నువ్వు తృణీకరిస్తే నువ్వు అవమానపరిస్తే ఆ విధంగా నేను దేవుడిని అవమానపరుస్తున్నావని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం ఉంటున్న బిడ్డలు గ్రహించుకుని వాక్యం వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.